ఇఫ్ ఇప్పుడు మ్యారేజెస్ చూసుకుంటే మ్యారేజ్ నెంబర్లో ఫోర్ లైక్ ట్వంటీ టూ ఉండొచ్చు త్రీ ప్లస్ వన్ థర్టీన్ అట్లా ఉండొచ్చు ఫోర్ నెంబర్ వస్తే ఏమన్నా డైవర్స్కి కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ స్కోప్ ఉంటుందా ఉంటుంది ఓకే థర్టీన్ అసలు ఉండకూడదు అందరికీ తెలిసిందే మనం చిన్నప్పటి నుంచి డెవల్ నెంబర్ కిందకే అనుకున్నాం కదా థర్టీన్ అసలు ఉండకూడదు ఫోర్ ఉండకూడదు సెవెన్ కూడా ఉండకూడదు మ్యారేజెస్లో సెవెన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ నేను చూశాను అంటే సిక్స్ ప్లస్ వన్ ఇలా ఉండకూడదు సిక్స్ ప్లస్ వన్ కాదు సిక్స్టీన్ సెవెంత్ ఆఫ్ మే అనుకోండి ఫర్ సపోజ్ సెవెంత్ కూడా ఉండకూడదు ఒకవేళ జరిగిపోయింది అయ్యో జరిగిపోయిందే అని అనుకోవద్దు దానికి రెమెడీస్ ఉంటాయి కొన్ని ఇందాక మీకు విష్ మేనిఫెస్టేషన్స్లో కానివ్వండి కొంతమంది పూజల్లో కానివ్వండి ఏదైనా వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే అట్లా నేను చేస్తాను స్పిరిచువల్గా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఈ పూజ కంపల్సరీ మేము చేసుకుంటామండి రెమెడీ చేసుకుంటాము అన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి హోమం అది చేపిస్తాను లేదు అట్లా లేదు ఇంట్రెస్ట్ అనుకుంటే నెంబర్స్తో చూస్తాను ఓకే ఎవరైనా సాధారణంగా ముందే మ్యారేజ్ పెట్టుకోవడానికి వస్తే ఫోర్లో పెట్టుకొని ఇవ్వను ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దని చెప్తాను ఎంత మంచి ముహూర్తమైనా కూడా మీరు మళ్ళీ దాంట్లో ముహూర్తం టైం రాసి నాలుగో తారీఖు బలానా నెల అనే రాస్తారుగా ఏడో తారీఖు బలానా నెల అనే రాస్తారు కదా సో ఆ వైబ్రేషన్ తీసుకుంటున్నట్టే కదా సో వద్దనే చెప్తాను ఇంకోటి ఇప్పుడు కార్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటి కొంతమంది కార్ డిపెండ్ చేసుకుని ఇలా యాక్సిడెంట్స్ అవుతూ చాలా నెంబర్స్ నేను చూసింది నా నేను అనలైజ్ చేసింది ఏంటంటే ప్రతి వాళ్ళు తొమ్మిదో నెంబర్లో పెట్టేసుకుంటారు ఓకే అది మరి ఎట్లా వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ తొమ్మిదో నెంబర్కి అక్కడ పెద్ద క్యూ ఉంటుంది దానికి ఒక పెద్ద విధానం కట్టాలి డబ్బులు ఇవన్నీ అలా కాదు ఇప్పుడు నేను నాది ఫైవ్ నెంబర్ ఓకే లక్కీ నెంబర్ ఫైవ్ నాది నేను నైన్లో తీసుకోవద్దు నెంబర్ ఏదైనా కూడా నైన్ వైబ్రేషన్ నేను తీసుకోవద్దు దూరంగానే ఉండాలి నైన్కి ఇప్పుడు నేను ఏదైనా వర్క్ చేస్తే మంగళవారం దూరంగానే ఉంటాను ఆ పని చేయను ఓకే అవ్వదు ఆ పని చెయ్యను ఓకే అట్లా అందరూ తొమ్మిదికి వెళ్ళిపోవద్దు వాళ్ళ లక్కీ నెంబర్స్ ఇప్పుడు రాంగ్గానే ఏదో మీకు సిగ్నేచర్ చేంజ్ చేయడం కాదు మీ మీ లక్కీ కలర్స్ ఏంటి మీ లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ డేట్స్ వారాలు కూడా రాసిస్తాను నేను అది మీరు ఫాలో అవ్వాలి అందరూ నైన్ యూజ్ కదా అని చెప్పి నైన్ తీసుకోకూడదు ఫోర్ నెంబర్ కారు ఉంటే కనుక ఆ వ్యక్తి వైబ్రేషన్ కూడా ఫోర్ ఉందనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఉంటుంది సిగ్నేచర్లో కూడా ఫోర్ ఉంటుంది వాళ్ళు యూజ్ చేసే మొబైల్ నెంబర్లో త్రిబుల్ ఫోర్ ఉంటుంది ఓకే అట్లా నెగిటివ్ వైబ్రేషన్ మీద నెగిటివ్ వైబ్రేషన్ అనమాట అలాంటి వాళ్ళని ముందు ఫస్ట్ నెంబర్ మార్పిస్తాను నెంబర్ చేంజ్ చేయండి అని చెప్తాను అట్లా మనం నెగిటివ్ వైబ్రేషన్ నుంచి దూరం అవ్వచ్చు ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లక్కీ నెంబర్స్ ని ఫాలో అయితే చాలు ఓకే ఏదైనా యాడ్ చేసుకుని కార్కి ఇదే నెంబర్ ఉండాలని కాదు మొత్తం యాడ్ చేసుకుంటే మీ లక్కీ నెంబర్ ఫైవ్ అనుకోండి ఫర్ సపోజ్ ఓకే మొత్తం యాడ్ చేసుకొని ఫైవ్ ఉంటే సరే సరిపోతుంది ఇప్పుడు మీరు లక్కీ నెంబర్ అంటున్నారు అది డెస్టినీ నెంబర్ తోనా లేకపోతే బర్త్ నెంబర్ తో చెప్తారా ఇట్లా ఇప్పుడు ఇప్పుడు త్రీ ఫైవ్ కాంబినేషన్ ఉంది అనుకోండి ఫైవ్ త్రీ కాంబినేషన్ ఉంది వాళ్ళకి నెంబర్ ఫైవ్ లక్కీ ఉంటుంది అట్లానే త్రీ సిక్స్ కాంబినేషన్ తో పుడతారు వాళ్ళని ఎందులో పెట్టాలి అందు వాళ్ళని వన్ లక్కీ నెంబర్ అంటారు వన్ లక్కీ నెంబర్ ఇస్తాం వాళ్ళకి ఎందుకంటే ఈ రెండు ప్లానెట్స్ సన్ మాట వినాలి అధిపతి ఆయనే కదా ఇద్దరు చెప్పాను కదా ఇందాక త్రీ జూపిటరు సిక్స్ వీనస్ అని చెప్పాను కదా వీళ్ళిద్దరికి వన్లో పెట్టాలి అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఎట్లయితే ఈ రెండు ప్లానెట్స్ దగ్గర ఉండద్దు అనుకున్నామో అలా చూసుకోవాలి మనం ఇప్పుడు ఫైవ్ నైన్ కాంబినేషన్ అనుకోండి అది పెద్ద సమస్య ఎందులో పెట్టాలి చాలామంది నైన్లో పెట్టి పంపించేస్తారు అది తప్పు ఓకే ఫైవ్లోనే పెట్టాలి నేను నా నేను అనలైజ్ చేసింది అయితే ఫైవ్లోనే పెట్టాలి ఎందుకంటే ఏ రకమైన హాని కాకుండా మంచి కాకుండా హాని కాకుండా చూసే నెంబర్ ఫైవ్ అనమాట అంటే ఇప్పుడు కొంతమంది మనం ఈ ప్రశ్నను మర్చిపోయాం డేట్ ఆఫ్ బర్త్స్ లేని వాళ్ళు వస్తారు వాళ్ళకి ఎలా న్యూమరాలజీ నుంచి ఎలా స్వాంతన చేకూర్చాలి అప్పుడు న్యూమరాలజీలో ఏం చెప్పారంటే ఎవరైనా వస్తే ఫైవ్లో పెట్టండి ఓకే అది సేఫ్ నెంబర్ అనమాట ైన్ కాంబినేషన్ కూడా ఫైవ్ లోనే ఇస్తాం నెంబర్ డేట్ ఆఫ్ లేకుండా వచ్చిన వాళ్ళకి అట్లా ఇస్తాం ఇప్పుడు కొంతమంది త్రీ నైన్ కాంబినేషన్స్లో వస్తారు వాళ్ళకి ట్వంటీ సెవెన్లో పెడతాను నెంబరు కానీ మరి ఎలా ఉందో చూసుకోమంటాను కొంతమందికి చాలా బాగా సూట్ అవుతుంది ఓకే కొంతమందికి మళ్ళీ చేంజ్ చేస్తాను నాకు అంతగా సూట్ కాలేదండి అని వస్తారు మళ్ళీ ఫైవ్లో పెడతాను అయితే ఇందులో మనం ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను నేను మా ఏప్రిల్లో పుట్టాను ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే నా టారెస్ సన్సైన్ టారెస్ అంటే వృషభ రాశి ఏది సన్సైన్ ప్రకారంగా తేదీ ప్రకారంగా దాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు వీనస్ రూల్ చేస్తున్నారా ఎవరు రూల్ చేస్తున్నారనే చూసుకోవాలి రాహు రూల్ చేస్తున్నాడా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ లక్కీ నెంబర్స్ కూడా కొంచెం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిటికి అట్లా ఇప్పుడు వీనస్ కాకుండా జూపిటర్ రూల్ చేస్తున్నారనుకోండి దానికి నైన్ ఇవ్వాలా ఫైవ్ ఇవ్వాలా అనేది మనం చెక్ చేసుకుంటూ ఇస్తామన్నమాట